ஹாய் எவ்ரிவன், வெல்கம் டு அவர் சேனல். ஸோ லாஸ்ட் கிளாஸ்ல அంటే வெப் பேஜ் మనం క్రియేట్ చేసిన వెబ్ పేజ్ కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ని ఎలా అప్లై చేయాలో తెలుసుకున్నాం. సో ఈ రోజు మనం టెక్స్ట్ కి కలర్ ని ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. సో అంటే మనం వెబ్ పేజ్ లో కంటెంట్ రాస్తాం కదా, ఆ కంటెంట్ కి టెక్స్ట్ ని అప్లై చేసుకోవచ్చు. ఎలా అంటే కలర్ అనే స్టైల్ యూజ్ చేసి, సారీ కలర్ అనే ఆప్షన్ యూజ్ చేసి మనం టెక్స్ట్ కి కలర్ ని అప్లై చేయవచ్చు. The CSS color property defines the text color for an HTML element. అంటే మనం క్రియేట్ చేసిన HTML ఎలిమెంట్స్ కి కలర్స్ ని అప్లై చేయొచ్చు. ఎలా అప్లై చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఉండి ఇక్కడ అంతా కూడా టెక్స్ట్ బ్లాక్ కలర్ లో ఉంది, ఇక్కడ టెక్స్ట్ రెడ్ కలర్, బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ లో ఉంది. సో ఇలా మనం కలర్ నేమ్ మెన్షన్ చేయడం ద్వారా కలర్స్ ని అప్లై చేయొచ్చు టెక్స్ట్ కి. అది సింటాక్స్ ఎలా ఉంటుందంటే లెస్ దెన్ ట్యాగ్ నేమ్, అంటే మనం ఈ స్టైల్స్ అన్ని కూడా పీ ట్యాగ్ కి, హెడ్డింగ్ ట్యాగ్స్ కి యూజ్ చేస్తాం. సో ఇక్కడ ట్యాగ్ నేమ్ ఇస్తాం, అలాగే స్టైల్ అనే అట్రిబ్యూట్ ని యూజ్ చేయాలి. నెక్స్ట్ ప్రాపర్టీ అంటే మనం ఇచ్చేది కలరా, సైజా, లేకపోతే ఫాంటా అనేది ఈ ప్రాపర్టీలో డిస్ప్లే చేయాలి. సో నెక్స్ట్ వాల్యూ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రాపర్టీలో కలర్ అని తీసుకుంటే వాల్యూలో రెడ్ అని, గ్రీన్ అని, బ్లూ అని అలా వాల్యూని మెన్షన్ చేయాలి. సో ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది చూడండి, సింటాక్స్ ని అండ్ ఎగ్జాంపుల్ ని అబ్జర్వ్ చేయండి. ట్యాగ్ నేమ్ ప్లేస్ లో H1 అనే ట్యాగ్ ఇచ్చాను, స్టైల్ అనే అట్రిబ్యూట్ లో స్టైలే ఇస్తాం. ఈక్వల్ టు డబుల్ కోటేషన్ ఓపెన్ చేసి ప్రాపర్టీ ప్లేస్ లో కలర్, వాల్యూ ప్లేస్ లో బ్లూ, గ్రేటర్ దెన్ అంటే డబుల్ కోటేషన్ క్లోజ్ చేసి గ్రేటర్ దెన్ ఇస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనం ఏదైతే కంటెంట్ అప్లై చేయాలనుకుంటున్నామో ఆ కంటెంట్ రాస్తాం. నెక్స్ట్ మనం ఇక్కడ H1 ట్యాగ్ కి అప్లై చేసాం, అలాగే H1 ట్యాగ్ ని ఓపెన్ చేసాం, ఆ H1 ట్యాగ్ ని ఇక్కడ క్లోజ్ చేయాలి. ఇలాగే P ట్యాగ్ కూడా అప్లై చేయొచ్చు. ట్యాగ్ నేమ్ P, స్టైల్ అండ్ అట్రిబ్యూట్ కలర్ ప్లేస్ లో అదే ప్రాపర్టీ ప్లేస్ లో కలర్, వాల్యూ ప్లేస్ లో రెడ్, మనం రాయాల్సిన కంటెంట్. అలాగే పీ ట్యాగ్ ని ఓపెన్ చేస్తాం కాబట్టి ఇక్కడ పీ ట్యాగ్ ని క్లోజ్ చేయాలి. సో ఇది మనం ప్రోగ్రామ్ లో ఎలా అప్లై చేస్తామో తెలుసుకుందాం. సో దీనికోసం నోట్ ప్యాడ్ ని యూజ్ చేస్తున్నాను. నేను నోట్ ప్యాడ్ లో ఆల్రెడీ ప్రోగ్రామ్ ని టైప్ చేశాను. సో ఎక్స్క్లమేషన్ డాక్ టైప్ HTML అనేది మనం HTML యూజ్ చేసి డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తున్నాము అని చెప్పి బ్రౌజర్ కి తెలియడం కోసం ఈ ట్యాగ్ ని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ HTML అంటే సెల్ఫ్ ట్యాగ్ అంటారు దీన్ని. HTML ట్యాగ్ స్టార్టింగ్ ట్యాగ్ ఇది. ఈ HTML ట్యాగ్ లోనే మనకి హెడ్ ట్యాగ్ అనేది ఉంటుంది, అంటే హెడ్డింగ్స్ లాంటివి. హెడ్ ట్యాగ్ అంటే హెడ్ ట్యాగ్ లోనే సబ్ ట్యాగ్ ఉంటుంది, అది టైటిల్ ట్యాగ్. టైటిల్ ట్యాగ్ లో మనం ఏదైతే నేమ్ ఇస్తామో ఆ నేమ్ అనేది బ్రౌజర్ లో టైటిల్ ప్లేస్ లో డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఇది టెక్స్ట్ కలర్ కాబట్టి టెక్స్ట్ కలర్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత టైటిల్ ట్యాగ్ ని ఇక్కడ ఓపెన్ చేసాం కాబట్టి ఇక్కడ టైటిల్ ట్యాగ్ ని క్లోజ్ చేయాలి. సో టైటిల్ ట్యాగ్ క్లోజ్ అయిన వెంటనే హెడ్ ట్యాగ్ ని క్లోజ్ చేయాలి. సో హెడ్ ట్యాగ్ తర్వాత బాడీ ట్యాగ్ ఉంటుంది. బాడీ ట్యాగ్ నుండి మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది, అంటే బాడీ ట్యాగ్ లో ఏదైతే రాస్తామో అదే మనకి అవుట్పుట్ గా డిస్ప్లే అవుతుంది. సో మనం టెక్స్ట్ కి కలర్ ని అప్లై చేయాలనుకున్నాం. సో మనం ఎగ్జాంపుల్ లో చూసినట్టు H1 ట్యాగ్ ని ఓపెన్ చేసి స్టైల్ అనే అట్రిబ్యూట్ లో, కలర్ అనే ప్రాపర్టీలో బ్లూ అనే కలర్ ని అప్లై చేశాను. సో టెక్స్ట్ నేను భవానీ హోమ్ టెక్ అని చెప్పి టెక్స్ట్ రాశాను, అలాగే H1 ట్యాగ్ ని క్లోజ్ చేశాను. సేమ్ ఇదే వేలో పీ ట్యాగ్ కూడా అప్లై చేశాను, పీ ట్యాగ్ లో రెడ్ కలర్ అప్లై చేశాను. సో నెక్స్ట్ మనం రాయాల్సిన కంటెంట్ అయిన తర్వాత బాడీ ట్యాగ్ ని క్లోజ్ చేయాలి. సో ఇక్కడ ట్యాగ్స్ లో మ్యాటర్ అప్లై చేసాం, నార్మల్ గా కూడా మ్యాటర్ ని కంటెంట్ రాద్దాం, అంటే దానికి దీనికి కూడా మీకు డిఫరెన్స్ అనేది తెలియడం కోసం. సో ఈ ప్రోగ్రామ్ ని సేవ్ చేయాలి. సేవ్ బటన్ ఓపెన్ చేసి డెస్క్టాప్ లో సేవ్ చేయాలనుకుంటున్నాను. డెస్క్టాప్ ని సెలెక్ట్ చేసి టెక్స్ట్ కలర్,
సారీ టెక్స్ట్ అని ఇస్తున్నాము. ఫైల్ నేమ్ టెక్స్ట్, దీన్ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ డాట్ హెచ్టిఎంఎల్. సేవ్ బటన్ క్లిక్ చేయాలి. సో మనకి ప్రోగ్రామ్ ఎక్కడ ఉంటుంది అంటే డెస్క్టాప్ లో సేవ్ అవుతుంది, అది బ్రౌజర్ తో. సో ఇక్కడ టెక్స్ట్ అని ఇచ్చాను చూడండి, ఇక్కడ బ్రౌజర్ తో సేవ్ అయింది. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ప్రాసెస్ అవుతుంది, ప్రాసెస్ అయిన వెంటనే మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. సేమ్ మనకి నెట్లో బ్రౌజర్ ఎలా అయితే ఉంటుందో, అంటే మనం ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే ఎలా వ్యూ ఉంటుందో అలాగే వ్యూ కనిపిస్తుంది. చూడండి ఇక్కడ అవుట్పుట్ అనేది. సో ప్రోగ్రామ్ చూసినట్లయితే చూడండి, ఇక్కడ టైటిల్ ఏమని ఇచ్చాం, టెక్స్ట్ కలర్ అని ఇచ్చాం, అదే ఇక్కడ టైటిల్ బార్ లో డిస్ప్లే అవుతుంది టెక్స్ట్ కలర్ అని చెప్పి. అంటే ఇది మన వెబ్ పేజ్ యొక్క నేమ్. అలాగే భవానీ హోమ్ టెక్ H1 ట్యాగ్ లో ఇచ్చాం కదా, భవానీ హోమ్ టెక్ అని. అలాగే బ్లూ కలర్ ఇచ్చాం, అదే కలర్ ఇక్కడ అప్లై అయింది. నెక్స్ట్ P ట్యాగ్ లో రెడ్ కలర్ ఇచ్చాం, రెడ్ కలర్ అప్లై అయింది. నెక్స్ట్ భవానీ హోమ్ టెక్ అని నార్మల్ గా టైప్ చేసాం, ఏ స్టైల్స్ ఇవ్వలేదు, నార్మల్ టెక్స్ట్ అనేది డిస్ప్లే అయింది. సో ఇలా ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్ కి పీ ట్యాగ్ కి డిఫరెన్స్ చూడండి. హెడ్డింగ్ ట్యాగ్ అనేది హెడ్డింగ్స్ కి ఇస్తాం కాబట్టి సైజ్ అనేది లార్జ్ గా వచ్చింది. పీ ట్యాగ్ అనేది పారాగ్రాఫ్స్ కి ఇస్తాం కాబట్టి నార్మల్ సైజ్ లో డిస్ప్లే అయింది. సో అలాగే ఇక్కడ కలర్ ను కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లూ ప్లేస్ లో గ్రీన్ ఇస్తున్నాం. సో సేవ్ చేసి డైరెక్ట్ గా మనం బ్రౌజర్ లో రీఫ్రెష్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది. సో గ్రీన్ కలర్ చేంజ్ అయింది. సో ఇలా మనం అవుట్ అంటే కలర్స్ ని కానీ, ఇదే కలర్ కలర్ అనేది 140 వరకు కలర్ నేమ్స్ ఉంటాయి. అలా కాకుండా హెక్సాడెసిమల్ కోడింగ్ ఇవ్వచ్చు, అలాగే RGB కలర్ కోడింగ్ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ FF మొత్తం 6 క్యారెక్టర్స్ ఉండాలి ఇక్కడ, నెంబర్స్ లెటర్స్ కలిపి. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 6 ఇచ్చాను. సో ఇది ఏ కలర్ అనేది మనకు తెలియదు, మీరు నెట్ లో సెర్చ్ చేసి కలర్ అంటే కలర్ కోడింగ్ అని మీరు కనుక సెర్చ్ చేస్తే ఆ కోడింగ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. మీకు ఏ కోడింగ్ కావాలంటే, అంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని చూసుకుని ఆ కోడింగ్ ఇక్కడ ఇస్తే అదే కలర్ మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఇది ఏ కలర్ వస్తుంది అనేది చూద్దాం. సేవ్ చేసి బ్రౌజర్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేశాను. సో లైట్ గా కలర్ అనేది చేంజ్ అయింది. సో అలా మనకి కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి ఇక్కడ మనం ఇచ్చే కోడింగ్ బట్టి. ఇది హెక్సాడెసిమల్ కోడ్, అలాగే RGB కలర్ కూడా ఇవ్వచ్చు. RGB ఇవి 0 to 255 ఉంటాయి, 0, 255. ఈ నెంబర్ అనేది మన ఇష్టం, మనం ఇచ్చిన నెంబర్ ని బట్టి అక్కడ కలర్ అనేది అప్లై అవుతుంది. సో ఇలా సేవ్ చేసాను. నెక్స్ట్ బ్రౌజర్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేశాను. సో గ్రీన్ కలర్ అనేది వచ్చింది. సో ఇలా మనం కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ఎలా, కలర్ నేమ్ ఇవ్వచ్చు, హెక్సాడెసిమల్ ఇవ్వచ్చు, RGB కలర్ కోడ్ ని ఇవ్వచ్చు. RGB అంటే రెడ్ గ్రీన్ బ్లూ తో కాంబినేషన్ లో వచ్చే కలర్స్, అంటే ఆర్ కి 0 to 255, అలాగే జే కి 0 to 255, బి కి 0 to 255. ఇక్కడ మనం ఇచ్చే నెంబర్స్ ని బట్టి కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈరోజు క్లాస్ లో మనం టెక్స్ట్ కి కలర్ ని ఎలా అప్లై చేయాలనేది తెలుసుకున్నాం. సో ఈ వీడియో కనుక, సో ఈరోజు మనం టెక్స్ట్ కి కలర్ ని ఎలా అప్లై చేయాలో తెలుసుకున్నాం. సో ఈరోజు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.